హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నేను మీతో షేర్ చేస్తున్నాను ఎంతో టేస్టీగా ఉండే చుక్క కూర మజ్జిగ పులుసు. సో దానికోసం అయితే నేను ఫస్ట్ బాండి పెట్టుకుని వేడయ్యాక కాస్త నెయ్యి వేశాను. నెయ్యి వేసి చేసుకోవడం వల్ల మంచి సువాసన వస్తుంది, అండ్ ఎట్ ద సేమ్ టైం టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇది వేడయ్యాక కొంచెం నేను ఇందులో ఒక పావు టీ స్పూన్ ఆవాలు అండ్ జీలకర్ర, రెండు మెంతిగింజలు వేశాను. అవి చిటపట్లాడుతుండగా పచ్చిమిర్చి చీలికలు అండ్ సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ కరివేపాకు వేశాను. ఇవి కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవ్వాలి. సో ఇప్పుడు ఇందులో నేను పొడవుగా సన్నగా కట్ చేసుకున్న టొమాటోస్ యాడ్ చేస్తున్నాను. వీటి కోసం నేను ఒక 4 పెద్ద టొమాటోలు యూజ్ చేశాను. మజ్జిగ పులుసు లుక్ బాగుంటేనే తినగలమండి, చాలా టేస్టీ ఐటెం మజ్జిగ పులుసు అన్నది. ఇందులో ఇప్పుడు నేను ఒక పావు టీ స్పూన్ పసుపు వేశాను. విరిగిపోయినట్టుగా ఉంటే మజ్జిగ పులుసు అయితే అస్సలు తినలేము, చూడటానికి బాగుంటేనే కదా ఏదైనా మనం తినగలము. సో ఇవి కూడా కొంచెం కలుపుకొని ఇందులో నేను ఇప్పుడు సన్నగా కట్ చేసుకొని ఆల్రెడీ కడిగి పెట్టుకున్న చుక్క కూరని కూడా యాడ్ చేశాను. ఇవి కూడా బాగా కలుపుకోవాలి. మజ్జిగ పులుసు అయితే విరగకుండా ఉండేందుకు నేను ఒక టిప్ కూడా ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తాను, అండ్ కన్సిస్టెన్సీ కూడా చాలా బాగా వస్తుంది. దీంతో మనం వేడివేడి అన్నంలో మజ్జిగ పులుసు వేసుకొని తింటే ఇంకా మనకి కూర కానీ పచ్చడి కానీ ఏం అవసరం లేదు, జస్ట్ నంచుకోవటానికి ఏమైనా ఉంటే చాలు. ఇప్పుడు ఇవి కలుపుకున్నాక ఇందులో నేను ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పోసాను, మూత పెట్టుకుంటున్నాను. ఇవి సిమ్లో కొంచెం మగ్గబెట్టుకోవాలి, అండ్ ఒక 5 to 10 minutes అయ్యాక ఇట్లా దగ్గర పడిపోతుంది ఈ మిశ్రమం అంతాను, చుక్క కూర చాలా త్వరగా ఉడికిపోతుంది. సో ఇప్పుడు ఇందులో నేను ఆల్రెడీ చిలికి పెట్టుకున్న పెరుగుని యాడ్ చేస్తున్నాను. ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే జరగాలండి, అస్సలు హైలో పెట్టకూడదు. హైలో పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే పెరుగు విరిగిపోతుంది. సో ఇది నెమ్మదిగా మరిగేలోపు దీనికోసం మనం ఒక పేస్ట్ని సిద్ధం చేసుకుందాం. ఒక పావు గంట ముందుగానే నేను 1 teaspoon ధనియాలు, 1 teaspoon బియ్యం, 2 teaspoons పచ్చిశనగపప్పు నానబెట్టుకుని ఉంచుకున్నాను. దాన్ని ఒక చిన్న మిక్సీ జార్లో వేసుకుని 4 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క అండ్ చిన్న కొబ్బరి ముక్క, జీలకర్ర కూడా వేసుకొని మిక్సీ పట్టుకొని పేస్ట్ సిద్ధం చేసుకుంటున్నాను. సో ఆల్రెడీ మరుగుతున్న మజ్జిగ పులుసులో ఈ మిశ్రమాన్ని కూడా వేసుకొని అడుగు అంటకుండా చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులో 1 teaspoon కారం వేసుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా, స్పైసీగానే ఉంటుంది. సో కారం 1 teaspoon అయితే సరిపోతుంది. తర్వాత ఇప్పుడు ఇందులో 1 చిటికెడు ఇంగువ కూడా వేస్తున్నాను. ఇంగువ వేయటం వల్ల మంచి సువాసన వస్తుంది. ఈ మజ్జిగ పులుసు మరుగుతూ ఉంటేనే మంచి వాసన వస్తుందండి, పక్కింటి వరకు వస్తుంది. సో ఈ మజ్జిగ పులుసు అయితే ఇంకా ప్రిపేర్ అయిపోయింది. నేను దీన్ని డిష్అవుట్ చేసేసుకుని కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. మీ అందరికీ ఇప్పుడు ఒక అనుమానం రావచ్చు, ఇప్పటివరకు నేను సాల్ట్ అయితే ఎక్కడ యాడ్ చేయలేదు. ఆల్రెడీ మీకు నేను చెప్తానన్న టిప్ ఇదేనండి, మజ్జిగ పులుసులు ఇట్లాంటివి మనం చేసుకునేటప్పుడు ఎప్పుడూ కూడా సాల్ట్ ముందే వేయకూడదండి, ఉప్పు ముందు వేయటం వల్ల పెరుగు విరిగిపోతుంది. సో ఇప్పుడు ఫైనల్గా మనం డిష్అవుట్ చేసేసుకున్నాం కదా, కొత్తిమీర కూడా వేసేసాం ఆల్రెడీ. ఇప్పుడు మనం చివర్లో తగినంత సాల్ట్ యాడ్ చేసుకుందాం.
తగినంత సాల్ట్ వేసుకున్నాం కదా. సో ఇంకా మజ్జిగ పులుసు రెడీ అయిపోయిందండి. వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని ఈ మజ్జిగ పులుసు తింటే ఆహా, స్వర్గానికి ఓ మెట్టులా ఉంటుంది. చాలా టేస్టీ ఐటెం అండి. ఈ సమ్మర్లో ఎస్పెషల్లీ చేసుకు తీరాలి ఈ మజ్జిగ పులుసులు. ఇట్లాంటి కాంబినేషన్స్తో చాలా బాగుంటుంది, హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. సో ఇంకా ఫైనల్గా ఇంకొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను, లుక్ బాగుంటుందని. కొత్తిమీర చాలా ఎక్కువ ఉన్నా కూడా ప్రాబ్లం అయితే లేదు, చాలా బాగుంటుంది. సో ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం అసలు మర్చిపోకండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను.